ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు అర్హులైన వారందరికీ అమ్మఒడి ఇవ్వాలని, ఎలాంటి ఆటంకాలు పెట్టొద్దని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు బిల్లు 300 యూనిట్లు కారు అర్బన్ ప్రాంతాల్లో భూమి ఉన్న వారికి అమ్మఒడి ఆంక్షలు పెట్టారని తెలిపారు. ఈ ఏడాది అమ్మఒడి పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా చూడాలని నేడు డీఈఓకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సంవత్సరము జూన్ లో డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు. అయితే ఈసారి కొన్ని అడ్డంకులు ఉన్నట్లు చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. 300 యూనిట్ కరెంట్ బిల్లు, మరియు అర్బన్లో ల్యాండ్, దాని తర్వాత ఫోర్ వీలర్స్, ఉద్యోగస్తులు, అంటే ఇటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అయితే ఇటువంటి ఉన్నగానే కొంత పేదవారికి మరి వారి యొక్క పేదతనాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలని మేము సూచించాము. అదే రకంగా సచివాలయంలో ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారుడు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ యొక్క పర్టికులర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. 5 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరినీ సచివాలయంలోనే ఉన్నాయి. ఎక్కడైనా డిఓ ఆఫీస్లో అటువంటి దగ్గర వచ్చినాని లాభం లేదు కాబట్టి అక్కడ వెళ్ళి చూసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ వాళ్ళే సాల్వ్ చేస్తారు, మాకు చెప్తారు లేకపోతే. కాబట్టి అమ్మఒడి అందరికీ రావాలని మేము ఆశిస్తున్నాము.